ఇక అప్డేట్ చూస్తే దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్ట్ అమలుకు మరో 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్ట్ అమలు కోసం మొత్తం 2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడుదలలో భాగంగా ఇప్పటికే 500 కోట్లు విడుదల చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, జంటబందు పైలట్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్కుల పంపిణీ చేశారు. అదే విధంగా ఇదివరకే 500 కోట్లకు సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేశారు. ఇక ఈ రోజు కొద్దిసేపటి క్రితమే మరొక 500 కోట్లు విడుదల చేస్తూ అధికారిక ప్రకటన ప్రభుత్వం చేసింది. ఇక దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి నిధులు మొత్తం 2000 కోట్లు హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించింది. ఇక ఈ రోజు విడుదల చేసినటువంటి 500 కోట్లకు సంబంధించినటువంటి అంశంతో 1000 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే 2000 కోట్లను విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తా ఉంది. మరో వారం 10 రోజుల్లోనే ఈ మరో 1000 కోట్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి లిస్టును కూడా ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక దళిత బంధు మొదటి విడతలో భాగంగా 500 కోట్లు, ఇప్పుడు 500 కోట్లు, మొత్తం 1000 కోట్లు విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరో వారం రోజుల్లోనే పూర్తి స్థాయి 1000 కోట్లతో విడుదల చేసి 2000 కోట్లను దళిత పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలందరికీ కూడా 10 లక్షల చొప్పున పంచేందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి టీం కూడా ఉంది. ఎవరు ఏ కుటుంబంలో ఎలాంటి పనులు చేసుకోవాలి, వాళ్లకు ఎలాంటి వస్తువులను అదే విధంగా ఎలాంటి సామాగ్రిని అందించాలి, వాళ్ళు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నింటినీ కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. ఇక ఇవే కాకుండా రీసెంట్ గా ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధుకు సంబంధించినటువంటి చెక్కులను వాసాలమరిలో పంపిణీ చేశారు. అక్కడ స్వయంగా ఆయన గ్రామస్తులతో చర్చలు జరిపారు, మాట్లాడారు, చెక్కులు కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక హుజూరాబాద్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి చెక్కులు పంపిణీ చేశారు. మరో వారం రోజుల్లో మరో 1000 కోట్లు విడుదలయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.